హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నా నైట్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను పడుకునే ముందు ఖచ్చితంగా చేసుకునే కొన్ని పనులను మీతో షేర్ చేసుకుంటున్నానండి. మొదటిగా నేను పడుకునే ముందే ఇలా వాటర్ని హీట్ చేసుకుంటానండి. చూడండి, వాటర్ అనేది ఈ విధంగా బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటాను. అదేవిధంగా పిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా పిల్లలకి పడుకునే ముందు పాలు అనేది ఇస్తుంటాం కదండి. నేను మా పిల్లలకి ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ పిడియాష్యూర్ యాడ్ చేసేసి ఈ విధంగా కలిపేసి వాళ్ళకి పడుకునే ముందు ఇస్తానండి. పిల్లలకి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఇస్తే నిద్ర అనేది బాగా పడుతుంది. సో అందుకని నేను పడుకునే ముందు పక్కాగా పిల్లలకి గోరువెచ్చని పాలు అనేది ఇస్తుంటానండి. చూడండి, ఈ వాటర్ ఆల్రెడీ గోరువెచ్చగా అయిపోయాయి. ఇలా అయిపోయిన తర్వాత బాటిల్లో నింపి పెట్టేసుకుంటాను. ఎందుకంటే పడుకునే ముందు పిల్లలు కానీ మనం కానీ ఒక్కొక్కసారి తాగొచ్చండి నిద్ర మధ్యలో లేచి. సో అలాంటప్పుడు సేఫ్టీ కోసం ఒక బాటిల్ అనేది మనం పడుకునేటప్పుడు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మా పాపకి స్వెటర్ వేసుకొని ఇస్తే కింద పడేసింది. చూడండి, పిల్లలున్న ఇంట్లో ఇలానే ఉంటుంది. మనం ఎంత నీట్గా సర్దినా సరే వాళ్ళు అటు ఇటు బొమ్మలు పడేస్తూ ఉంటారు. అలాగే టవల్స్ కానీ ఏదైనా సరే ఆడుతూ ఎటు పడేస్తారో తెలియదు. కాకపోతే నేను నైట్ మాత్రం ఏ టైం అయినా సరే క్లీన్ చేసే పడుకుంటానండి. చూడండి, బెడ్రూమ్ మొత్తం ఇలా బొమ్మలు, ఆడిన తక్కువ, ఇలా అటు ఇటు పడేసింది ఎక్కువ అండి వీళ్ళు. సో ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేశాను, వాళ్ళని హాల్లో ఉంచేసి ఈ విధంగా బెడ్రూమ్ అనేది క్లీన్ చేసేసానండి. చూడండి, బెడ్ అంతా నీట్గా పరిచేశాను. వాళ్ళని హాల్లో పెట్టేసి ఒకసారి బెడ్రూమ్లో ఈ బొమ్మలు అన్నీ తీసి నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి, వాళ్ళని తర్వాత ఈ రూమ్లో పడుకోబెట్టేయచ్చు. సో ఫైనల్గా ఒకసారి ఈ విధంగా ఈ బెడ్రూమ్ అనేది తుడిచేస్తున్నాను. నేను నైట్ ఈ విధంగా తుడుస్తానండి. కొంతమంది తుడవద్దు అంటారు, కాకపోతే పిల్లలు ఉన్న ఇంట్లో తుడవక తప్పదండి. ఈ విధంగా తుడుస్తాను, కాకపోతే చెత్త అనేది బయటకు వేయనండి, ఒక మూలన పెట్టేస్తాను. మళ్ళీ మార్నింగ్ లేచి ఒకసారి తుడుచుకొని ఆ చెత్త అనేది అప్పుడు డస్ట్బిన్లో వేస్తానండి. బెడ్రూమ్ సర్దేసిన తర్వాత ఈ విధంగా నైట్ తిన్న ప్లేట్స్ని నైటే క్లీన్ చేసేస్తానండి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేచి పిల్లలకి టిఫిన్స్ రెడీ చేయాలంటే టైం అనేది సరిపోదు. సో నైటే ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా సరే నైట్ వర్క్ నైటే ఫినిష్ చేసుకుంటే మనకి మార్నింగ్కి అంత స్ట్రెస్ అనేది ఉండదండి. సో ఇలా నైట్ వర్క్ నైట్ అనేది ఫినిష్ చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి. ప్లేట్స్ అన్నీ క్లీన్ చేశాక ఈ విధంగా స్క్రబ్బర్ని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత సింక్ని మనం 3 టైమ్స్ అనే రోజుకి క్లీన్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ అలానే ఆఫ్టర్నూన్ ప్లేట్స్ కడిగాక అదేవిధంగా నైట్ అండి. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు సింక్ అనేది క్లీన్ చేస్తే సింక్ నుండి బ్యాడ్ స్మెల్ రాదు, అదేవిధంగా దోమలు బొద్దింకలు వంటివి రాకుండా ఉంటాయండి. మనం నీట్ చేసుకున్న బట్టే ఉంటుందండి ఇంట్లోకి దోమలు కానీ అలానే నుసుపురుగులు కానీ రావడం అనేది. మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అవన్నీ అంత దూరంగా ఉంటాయని నేను నమ్ముతాను. చూడండి, అలానే ఒక వేస్ట్ స్క్రబ్బర్ అనేది మన ఇంట్లో ఉండే ఉంటుంది కదా, అలాంటి దాంతో ఈ సైడ్స్ కూడా ఒకసారి బాగా ఇలా కడిగేయాలండి. ఎందుకంటే ప్లేట్స్ అవి పెడతాం, అలానే ఏదైనా జిడ్డు మరకలు ఉంటే కూడా పోతాయండి. సో ఈ విధంగా ఆ సైడ్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. చూడండి, బాగా క్లీన్ చేశాక నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, సింక్ అనేది ఫైనల్గా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫైనల్గా మనం మర్చిపోకుండా చేసుకోవాల్సిన పని స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలండి. చూడండి, మనం వండేటప్పుడు జిడ్డు మరకలు ఉంటాయి కదండి, అవి పోవాలంటే నైట్ ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. నేను ఒక వేస్ట్ స్క్రబ్బర్తోనే ఈ విధంగా క్లీన్ చేసేస్తున్నాను. లైట్గా డిష్ వాషర్ లిక్విడ్ అనేది వేసి అదేవిధంగా టైల్స్కి అలానే స్టవ్ కింద స్టవ్ పక్కన ఈ విధంగా టోటల్గా సరౌండింగ్ మొత్తం అనేది నేను నైటే క్లీన్ చేసేస్తానండి. మనం ఈ విధంగా కిచెన్ రూమ్ని నీట్గా ఉంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా తుడిచేసిన తర్వాత ఒక క్లాత్తో ఈ విధంగా తుడిచేసుకోవాలి. ఇలా నీట్గా మనం నైట్ టైం ఉంచుకుంటే కనుక సగం దోమలు గొడవ అనేది ఉండదండి. చూడండి, స్టవ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు. అదేవిధంగా టైల్స్ కూడా ఒకసారి తుడిచేస్తుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి దోమలు పెడద సగం తగ్గుతుందండి. చూడండి, ఫైనల్గా వచ్చేసి మనం సింక్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ పోవాలంటే పడుకునే ముందు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి.
చూడండి, ఇక్కడ నేను లైట్గా పసుపు అదేవిధంగా కర్పూరం తీసుకొని ఈ విధంగా పొడి చేస్తున్నాను. ఇది ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో నుసి పురుగులు అదేవిధంగా బొద్దింకలు తిరుగుతున్నాయి సింకుల్లో అని అడుగుతున్నారు. సో అలాంటి వారికి ఏంటంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ స్టవ్ అనేది క్లీన్ చేసేసాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా లైట్గా వాటర్ అనేది చల్లుకోవాలి సైడ్కి, అదేవిధంగా స్టవ్ మీద. లాస్ట్గా ఆ మిగిలిన వాటరు వల్ల ఏమో సింక్లో వేసుకో, ఆ స్మెల్కి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఆ సింక్లో నుంచి. చూడండి, ఈ విధంగా చల్లేసిన తర్వాత ఒక క్లాత్తో జస్ట్ లైట్గా తుడుచుకుంటే సరిపోతుందండి. ఇలా తుడుచుకోవడం వల్ల ఏంటంటే మీరు ఈ మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. దోమలు అలాగే నుసి పురుగులు గొడవ అయితే ఉండదండి. ఈ టిప్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఈ టిప్పే ట్రై చేస్తున్నానండి. ఈ టిప్ మీరు ట్రై చేయండి, మీకు మీకే డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. ఆ కర్పూరం అలానే పసుపు ఘాటుకి మనకి బొద్దింకలు కానీ దోమలు అనేవి కిచెన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా నేను నీట్గా క్లీన్ చేసేసాను. ఈ విధంగా నీట్గా ఉంటే కిచెన్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి, ఆ బెడ్రూమ్ క్లీన్ చేసేసాను, అదేవిధంగా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఫైనల్గా హాల్ అనేది కూడా ఈ విధంగా నైటే క్లీన్ చేసుకొని నీట్గా సర్దేశానండి. ఎక్కడక్కడ తీసేసి పెట్టేశాను, ఎందుకంటే మార్నింగ్ మనకి అవ్వదండి పిల్లలతోటి. సో ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా సరే పర్వాలేదు, నైట్ ఈ విధంగా నీట్గా చేసేసుకుంటాను. చూడండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మై ఛానల్.